నీవు అనేక శరీరములను తీసుకున్నావు. ఏ శరీరము తీసుకుని నువ్వు వచ్చినది మాత్రము లోకమును రక్షించడానికే వచ్చావు, అటువంటి మహానుభావుడివి నువ్వు అని వాళ్ళు అన్నారు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు మహానుభావా. అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేరు. ఒక ఈశ్వరుడే లోక కళ్యాణం చెయ్యడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పావులు మెళ్ళో వేసుకుని, ఓసారి నాలుగు ముఖాలతో, ఒకసారి ఇదేంటి శేషతల్పం మీద పడుకుని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అంటే, మాయ కమ్మేసిన వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే ఉన్నాడంటాడు, మిగిలినవి భగవంతుని యొక్క రూపాలు కావంటాడు. అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు. మాయ నీ అనుగ్రహంతో వదిలినవాడు ఆ ఈశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అనగలుగుతాడు. కాబట్టి ఈశ్వర నువ్వు జ్ఞానం ఇవ్వాలి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, నువ్వు నోరిచ్చి నీ నామము చెబితే గట్టెక్కిస్తానంటే నీ నామం చెప్పడం కూడా కొందరికి బరువే. ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలైపోతుంటారు. సరికదా, నీ నామాన్ని విమర్శిస్తారు, నీ కథల్ని విమర్శిస్తారు నువ్వు ఇచ్చిన నోటితో.